అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్రియ. మీరు చూస్తున్నది కేపీ అమేజింగ్ టెక్. మీరు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా? అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుండే చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా డూప్లికేట్ ఆధార్ కార్డ్ పొందవచ్చు. మళ్ళీ డూప్లికేట్ని భయపడకండి. డూప్లికేట్ కూడా ఒరిజినల్ ఆధార్ కార్డ్కి సమానమే. ముఖ్య గమనిక, ఈ ప్రాసెస్లో మీ వద్ద మీరు పోగొట్టుకున్న ఆధార్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. అంటే జిరాక్స్ కాపీ లేదా ఎక్కడైనా నోట్ చేసుకొని ఉంటే ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ముందుగా, మీరు ఇంతవరకు నా కేపీ అమేజింగ్ టెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇంటర్నెట్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ బార్లో uidai.gov.in అని టైప్ చేసి క్లిక్ చేశారంటే ఆధార్ కార్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. లేదా మీకు ఈ ప్రాసెస్ ఇబ్బందిగా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉన్నది. దానిపై క్లిక్ చేసి డైరెక్ట్గా కూడా ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసుకోవచ్చు. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ క్రింద ఆధార్ ఆన్లైన్ సర్వీసెస్లో ఉన్న ఆప్షన్లో ఆధార్ సర్వీసెస్ క్రింద ఉన్న ఆర్డర్ ఆధార్ రీప్రింట్ పైలట్ బేసిస్ను క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న పర్సనల్ డీటెయిల్స్లో మీ ఆధార్ కార్డ్ నంబర్ను మెన్షన్ చేయండి. తరువాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్ను మెన్షన్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీలో 2 ఆప్షన్స్ ఉన్నది. ఇందులో ఫస్ట్ ఆప్షన్, మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ తెలియకపోతే ఇక్కడ టిక్ చేసుకోండి. మీకు రిజిస్టర్ మొబైల్ నంబర్ తెలిస్తే ఈ సెకండ్ ఆప్షన్ను టిక్ చేసుకోండి. నాకు రిజిస్టర్ మొబైల్ నంబర్ తెలియదు, కావున నేను ఫస్ట్ ఆప్షన్ను క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ నాన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో ఇప్పుడు మీ వద్ద వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ నంబర్ను మెన్షన్ చేయండి. తరువాత సెండ్ ఓటీపీని క్లిక్ చేసుకోండి. మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీను ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఎంటర్ ఓటీపీలో మెన్షన్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్, సమయం ఉంటే చదవండి, లేకపోతే టిక్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ నోట్లో గమనించండి, మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మెన్షన్ చేసి ఉంటే మీకు మీ యొక్క ఆధార్ ఇక్కడ ప్రివ్యూ అంటే కనిపించేది. కానీ మనము నాన్ రిజిస్టర్డ్ మొబైల్ బేస్డ్ ప్రాసెస్ చేసాము కనుక ప్రివ్యూను చూడలేము. ఇక్కడ క్రింద గ్రీన్ కలర్ బాక్స్లో మేక్ పేమెంట్ అని ఉంది కదా, దాన్ని చూసి ఆశ్చర్యపోకండి. మీరు డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడానికి తప్పకుండా 50 రూపీస్ పే చేయాలి. ఇది ఫ్రీ కాదు, కావున మేక్ పేమెంట్ను క్లిక్ చేయగానే మీ యొక్క అమౌంట్ డిస్ప్లే అవుతుంది. దాని క్రింద మీ పేమెంట్ మెథడ్ను చూస్ చేసుకోండి. డీటెయిల్స్ను ఫిల్ చేసిన తర్వాత పే నౌను క్లిక్ చేయండి. పేమెంట్ సబ్మిట్ అయిన తర్వాత ఈ విధంగా రిసిప్ట్ ఫర్ ఆధార్ రీప్రింట్ ఆర్డర్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీ పేమెంట్ ప్రాసెస్ సక్సెస్ అయినట్లు చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ క్రింద ఉన్న గ్రీన్ కలర్ బాక్స్పై క్లిక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫర్దర్ రిఫరెన్స్ కోసం పనికొస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వితిన్ 1 వీక్లో మీ ఆధార్ కార్డ్ మీ అడ్రస్కి చేరుతుంది. ఈ పూర్తి ప్రాసెస్ను కంప్యూటర్ లేని వాళ్ళు మీ మొబైల్ నుండి కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు బాగా అర్థమవ్వాలని కంప్యూటర్లో చూపించడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఏదైనా సందేహం ఉంటే క్రింద కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్, థ్యాంక్ యూ.